మహాదేవుడు శివుడికి సంబంధించి ఎన్నో చమత్కారాలు జరుగుతూ ఉంటాయి శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు అది ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది జీవితాల్లో నిజమై కూర్చుంది కూడా మరి అలాంటి భోలేనాథుడికి సంబంధించి జరిగిన ఒక విషయం వింటే రోమాలు నిక్కబుడుచుకుంటాయి శివయ్యకు సంబంధించి జరిగిన ఒక విషయాన్ని ఎంతో మంది ప్రజలకు చెప్పారు ఉత్తరప్రదేశ్ లో ఒక మారుమూల గ్రామంలో ఉండే అమిత్ అనే వ్యక్తి ఆయన చెప్పిన వివరాలు విశేషాలు వింటే గనక మనకు కూడా ఎంతో ఆశ్చర్యం కలగక మానదు ఆ విషయం మీరు కూడా వింటే అనకుండా ఉండరు జై భోలేనాథ్ అని ఈ విషయం వింటే గనక శివయ్య ఎంత గొప్ప మహిమాన్వితుడో అర్థమవుతుంది మరి ఈ వీడియోలో ఆయన యొక్క లీలా వినోద విశేషాల గురించి తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి మూడేళ్ల క్రితం సమ్మర్ సెలవులు వచ్చేసరికి అమిత్ వాళ్ల ఫ్యామిలీతో కలిసి ఉత్తరప్రదేశ్ లోని మారుమూల పల్లెటూరుకు వెళ్లారు ఆ ఊరిలో ఒక అద్భుతమైన శివ మందిరం ఉంది అక్కడ శివుడికి పూజలవి ఘనంగా చేస్తూ ఉంటారు ఆ ఆలయం నూట యాభై ఏళ్ల క్రితం నాటిదని అక్కడి ప్రజలు అంటూ ఉంటారు ఇక ఈ గుడి ఎంతో అద్భుతమైంది చమత్కారమైంది ఎందుకంటే ఒకసారి ఈ ఆలయంలో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందట ఇక ఆ ఊరి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు తీరని కోరికలు ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటే ఒక చెంబెడు నీళ్లు తీసుకుని శివలింగం మీద పోసి అభిషేకించి ఆ కోరిక కోరుకుంటే ఆ మహాదేవుడు ఖచ్చితంగా తీరుస్తాడట అలా ఆ ఊరిలో అంత హ్యాపీగా సేవలను ఎంజాయ్ చేస్తూ ఉండగా అనుకోకుండా సడన్ గా కుండపోత వర్షం కురిసింది రోడ్లన్నీ జలమయమైపోయాయి ఎక్కడ ఎవరు బయటకు రాలేనంతగా కుమ్మేస్తోంది వర్షం ఆకాశానికి చిల్లు పడ్డట్టు అదే పనిగా కురుస్తున్న వర్షం రెండు రోజులు గడుస్తున్నా వర్షం ఆగే సూచనలు కనిపించడం లేదు అయితే కొంతమంది ప్రజలు కొండపైన ఉంటున్నారు కాబట్టి వాళ్లకు పెద్దగా ప్రమాదం లేదు కానీ కొండ దిగువన ఉన్న వాళ్లు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ కనిపించారు అంతేకాదు అక్కడ ఉన్న ఎంతో పురాతనమైన శివలింగం కూడా ఆ వాన నీటిలో మునిగిపోయి కనిపించింది ఇక వాతావరణ శాఖ వారు కొన్ని ప్రకటనలు జారీ చేశారు ఈ వర్షం ఇప్పుడిప్పుడే ఆగిపోయే పరిస్థితి లేదు ప్రజలంతా సురక్షితంగా ఎవరిల్లలో వాళ్లు ఉండాలి బయటకెవరూ రావద్దు అని ఇక ఈ విషయాలు విన్న గ్రామస్తులంతా కట్టగట్టుకుని ఆ పురాతన మహిమాన్వితమైన శివలింగం దగ్గరకు వెళ్లారు ఇక ఆ శివలింగం ఉన్న వీధి మొత్తం కొట్టుకుపోయింది ఆలయంలో ఉన్న ఒక్కో వస్తువు కూడా నీళ్లతో పాటు పోయాయి ఇక ఆ శివలింగం దగ్గర మహిమాన్వితమైన మట్టి కూడా నీటికి కరిగిపోయి నీళ్ల పాలైంది అయితే ఇంత వర్షానికే అంత పురాతనమైన ఎంతో మహిమ కలిగిన రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం కొట్టుకుపోతుందా అందరూ అక్కడి ప్రజలంతా చాలా భయపడిపోయారు కాని అంతలోనే ఆ శివయ్య ఏదో మార్గం చూపిస్తాడు అనుకున్నారు ఇంతలో ఆ వర్షానికి నాని నాని ఉన్న ఒక పెద్ద బండరాయి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి ఆ శివలింగం ముందు పడింది అది చూసిన ఆ ఊరి వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఇలాంటి ఉపద్రవంలో ఈ రాయి ఎక్కడి నుంచి కొట్టుకొచ్చింది అసలు ఇప్పుడు ఏం జరగబోతోంది తలచుకుంటేనే భయంగా ఉంది అనుకున్నారంతా వెంటనే వాళ్లంతా ఓం శివాయ అంటూ జపించడం మొదలు పెట్టారు ఆ మంత్రానికి ఎంతో శక్తి ఉంది ఆ మంత్రానికి ఎంతో సామర్థ్యం ఉంది అది ఎంతో మందిని కష్టాల నుంచి కాపాడే అద్భుత మంత్ర జపం అలా ఆ గ్రామస్తులు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రాయి ఏదో కీడు చెయ్యడానికి ఎక్కడి నుంచో వచ్చింది అని భయపడిన వారంతా ఇప్పుడు గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నారు ఎందుకంటే ఆ రాయి అలా శివలింగం ముందర పడేసరికి వరద నీరు మొత్తం కూడా శివలింగం మీద పడకుండా రెండు పాయలుగా చీలిపోయి కుడి నుంచి ఎడమ నుంచి వెళ్లిపోయాయి దాంతో హమ్మయ్య మనం అనుకున్నట్టే శివుడు ఎంతో మాయ చేశాడు మన భయాన్ని అర్థం చేసుకున్నాడు తనను తాను కాపాడుకుని మనకు కూడా రక్షణ కల్పించాడు అని సంతోషించారు ఊరివారంతా అలా ఆనందపడుతున్న సమయంలో మరో అద్భుతం జరిగింది అదేంటంటే ఎక్కడి నుంచో ఒక శేషనాగు వచ్చి ఆ శివలింగాన్ని చుట్టుకుని కూర్చుంది ఆ అద్భుతాన్ని ఆ వింతను ఎంతో మంది తమ కెమెరాల్లో బంధించారు ఆ శిల కారణంగా అలాగే ఆ శేషనాగు కారణంగా శివలింగానికి ఎలాంటి ఆపద రాలేదు దాంతో ఆ ఊరి వాళ్లంతా కూడా ఇదంతా ఆ శివుడి లీలా వినోదమే అనుకున్నారు ఇకప్పుడు వాళ్లంతా మళ్లీ ఆ శివయ్యను గట్టిగా తలుచుకున్నారు మా పొలాలన్నీ నీటిలో నానిపోయి పంట నాశనమైపోయింది శివయ్య నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని వేడుకున్నారు ఒక్క అరగంటలో అంత కుండపోత వర్షం కూడా ఒక్కసారిగా మాయమైపోయింది దాంతో ఆ ప్రజలంతా ఎంతో ఆనందించారు శివయ్యను పలు విధాలుగా కీర్తించారు ఆయన గొప్పతనాన్ని అందరికీ చెప్పుకున్నారు ఇక వర్షం వెలిసాక గ్రామస్తులంతా మళ్లీ ఆ శివాలయానికి వెళ్లారు అయితే అక్కడికి కొట్టుకొచ్చిన శిల మాత్రం వాళ్లకు ఆలయంలో ఎక్కడా కనిపించలేదు చుట్టుపక్కల ప్రాంతమంతా వెతికినా కనిపించలేదు అలాగే అంత భారీ వర్షంలో కూడా ఈదుకుంటూ వచ్చి శివలింగాన్ని తన పడగతో కప్పేసిన శేషనాగు కూడా అక్కడ కనిపించలేదు రెండూ మాయమైపోయాయి ఇదంతా చూసిన అమిత్ చాలా ఆశ్చర్యపోయాడు ఇదెలా సాధ్యం మా కళ్ల ముందరే అంత పెద్ద బండరాయి కొట్టుకొస్తూ కనిపించింది నీళ్లలో ఈదుతున్న శేషనాగును కూడా మా కళ్లతోనే చూశాం కదా ఇదెలా ఇప్పుడు ఆ రెండూ లేవు అని తన కళ్లను తానే నమ్మలేకపోయాడు తన ఒంటి రోమాలు ఒక్కసారిగా నిక్కబొడుచుకున్నాయి ఆ రాయిని ఒక్క మనిషి కూడా మొయ్యలేడు అలాంటి రాయి ఒక్కసారిగా అలా ఎలా మాయమైపోతుంది అనుకున్నారు అందరూ ఇంతలో ఆ గుడి పూజారి అక్కడికి సంప్రోక్షణ చేయడానికి వచ్చారు ఆయన గ్రామస్తుల కళ్లలోని భయాన్ని చూసి ప్రశాంతంగా ఇలా అన్నారు మీరంతా భయపడక్కర్లేదు ఇదంతా ఆ శివయ్య మహిమ ఈ ఆలయం ఇందులోని శివలింగం సుమారు నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల పురాతనమైనది ఆ శివయ్య ఇలాంటి ఎన్నో వానల్ని వరదల్ని చూసుంటాడు ఇవన్నీ ఆయన ముందు చాలా చిన్నవి అలాంటి చిన్న చిన్న వరదలు వచ్చి ఈ ఆలయాన్ని ముంచెయ్యలేవు మీరు చూస్తే గనక కేదార్నాథ్ లో కూడా కొన్నేళ్ల క్రితం ఇలానే భారీ వర్షం వరద వచ్చాయి కానీ అక్కడ ఉన్న శివలింగానికి మాత్రం ఏమీ కాలేదు శివలింగం చెక్కు చెదరలేదు అంటే శివుడింకా ఈ కలియుగంలో ఉన్నాడు తన భక్తుల్ని కాపాడుకుంటున్నాడు అనే దానికి ఈ సంఘటనలు సాక్ష్యాలు ఆ దైవం మీద నమ్మకం ఉన్నవారికి మాత్రం ఆ సంఘటనల వెనక అర్థం పరమార్థం అంతరార్థం తెలుస్తాయి అంతా ఈశ్వరేచ్ఛ అనుకున్నారు ఆ ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడో అలాగే జరుగుతుంది ఎవరి కర్మలను బట్టి ఎవరి కర్తవ్యాలను బట్టి వారికి ఆయా ఫలితాలు లభిస్తాయి ఈ కర్మకు ఈ ఫలితం వస్తుందని ఆ ఈశ్వరుడు ఎప్పుడైతే నిర్దేశిస్తాడో అప్పుడు ఆ ఫలితం వస్తుంది కాబట్టి అంతా ఈశ్వరేచ్ఛ అంటారు మన పేరు ఏ ఇంకా ఈ కలియుగంలో ఉన్నాడు తన భక్తుణ్ణి కాపాడుకుంటున్నాడు అనే దానికి ఈ సంఘటనలు సాక్ష్యాలు ఆ దైవం మీద నమ్మకం ఉన్న వారికి మాత్రం ఆ సంఘటనల వెనక అర్థం పరమార్థం అంతరార్థం తెలుస్తాయి అంతా ఈశ్వరేచ్ఛ అనుకున్నారు ఆ ఈశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడో అలాగే జరుగుతుంది ఎవరి కర్మలను బట్టి ఎవరి కర్తవ్యాలను బట్టి వారికి ఆయా ఫలితాలు లభిస్తాయి ఈ కర్మకు ఈ ఫలితం వస్తుందని ఆ ఈశ్వరుడు ఎప్పుడైతే నిర్దేశిస్తాడో అప్పుడు ఆ ఫలితం వస్తుంది కాబట్టి అంతా ఈశ్వరేచ్ఛ అంటారు మన పెద్దలు మరి మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగాయా జరిగితే క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి